రేపు ఉదయం 8 గంటలకు చంద్రబాబు నిరాహార నిరసన దీక్ష ప్రారంభించనున్నట్లు తెలుస్తుంది. అయితే దీనిపై పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి దస్తగిరి అందిస్తారు. దస్తగిరి, తెలుగుదేశం శ్రేణులపైన దాడులు కావచ్చు, పార్టీ కార్యాలయాలపైన జరుగుతున్నటువంటి దాడులకు సంబంధించి కూడా నిరసన ఈ రోజు తెలుగుదేశం పార్టీ నేత చంద్రబాబు బంద్ కార్యక్రమాన్ని కూడా పిలుపుని ఇవ్వడం జరిగింది. అయితే మరొక కీలక ప్రకటన కూడా తెలుగుదేశం పార్టీ ప్రకటన చేయడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా ఇటీవల వైసీపీ కార్యకర్తల దాడికి సంబంధించిన అంశం కావచ్చు, చంద్రబాబు నివాసానికి పెడన ఎమ్మెల్యే జోగి రమేష్ ముట్టడించడం, నిన్న కూడా ఏదైతే హిందూపురంలో బాలకృష్ణ నివాసానికి సంబంధించి కూడా వైసీపీ శ్రేణులు ముట్టడం, ఇలా ఓవరాల్ గా రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పార్టీ కార్యాలయంపై జరుగుతున్నటువంటి దాడులు, ముఖ్యంగా నిన్న ఇటు అమరావతిలో ఉన్నటువంటి టీడీపీ రాష్ట్ర కార్యాలయంతో పాటు వైజాగ్ లో ఉన్నటువంటి కార్యాలయంపై జరిగినటువంటి దాడికి సంబంధించి నిరసనకు సంబంధించి కూడా చంద్రబాబు నిరసన దీక్ష కూడా దిగుతున్నట్టు కూడా తెలుస్తుంది. అయితే మొత్తం 36 గంటల పాటు చంద్రబాబు నిరసన దీక్ష చేస్తున్నారు. ఏదైతే రాష్ట్ర పార్టీ కార్యాలయంలో ధ్వంసం చేసినటువంటి ఫర్నిచర్ మధ్య తాను కూర్చొని అక్కడే నిరసన కూడా తెలియజేయబోతున్నారు. రేపు ఉదయం 8 గంటలకు కూడా ఈ నిరసన దీక్ష ప్రారంభించబోతారు. అయితే ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 8 గంటల వరకు ఈ దీక్ష చేస్తారు. ఇలా శుక్రవారం వరకు మొత్తం 36 గంటల పాటు తెలుగుదేశం పార్టీ, ముఖ్యంగా వైసీపీ ప్రభుత్వం చేసినటువంటి తీరును ఎన్నగొట్టేందుకు కూడా చంద్రబాబు నాయుడు ఈ నిరసన దీక్షను అయితే చేపడుతున్నారు. రూప, దస్కరి మనం చంద్రబాబు గారు రేపు ఉదయం 8 గంటలకి నిరసన దీక్ష చేయబోతున్నారు. ఈయనతో పాటు ఎవరెవరు నేతలు, ముఖ్య నేతలు ఈ దీక్షలో పాల్గొనే అవకాశం ఉందంటారు? కొద్దిసేపు క్రితం కూడా రాష్ట్ర పార్టీ కార్యాలయంలో కూడా తెలుగుదేశం ముఖ్య నేతలతో సమావేశం అవడం జరిగింది. అయితే ఈ సమావేశంలో వరుసగా వైసీపీ ప్రభుత్వం, ముఖ్యంగా తెలుగుదేశం శ్రేణులపైన జరుగుతున్నటువంటి దాడులను నిరసన చేస్తూ కార్యకర్తలు కూడా మనోధైర్యాన్ని నింపే విధంగా కూడా తెలుగుదేశం పార్టీ కార్యాచరణ చేయాలని భావించింది. ఈ నేపథ్యంలోనే చంద్రబాబు నాయుడు ధ్వంసమైనటువంటి ఫర్నిచర్ మధ్య కూర్చొని నిరసన చేయబోతున్నారు. అయితే రేపు పార్టీ కార్యాలయంలో చంద్రబాబుతో పాటు ముఖ్యమైనటువంటి నేతలందరూ కూడా ఖచ్చితంగా ఈ నిరసన దీక్షలో పాల్గొంటారు, తమ నిరసన తెలియజేస్తారు. పూర్తిగా ఇటు ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా కూడా పోలీసు వైఫల్యం, పూర్తిగా శాంతి భద్రత వైఫల్యం ఉందంటూ కూడా ఇప్పటికే టీడీపీ ఆరోపిస్తుంది. ఈ నేపథ్యంలో పూర్తిగా ప్రభుత్వాన్ని ఎండగట్టేందుకు కూడా ఈ కార్యక్రమం చేపడతారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కార్యకర్తలు కూడా పెద్ద ఎత్తున వచ్చే అవకాశం కనిపిస్తుంది. ముఖ్యంగా కృష్ణా గుంటూరు నుంచి కూడా పెద్ద ఎత్తున, ఎందుకంటే తెలుగుదేశం పార్టీకి కూడా అత్యంత కంచుకోటగా కృష్ణ 2 జిల్లాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఇక్కడి నుంచి కూడా పెద్ద ఎత్తున కార్యకర్తలు వచ్చే అవకాశం కనిపిస్తుంది. అయితే రేపు పార్టీ కార్యాలయానికి సంబంధించి కూడా ఇప్పటికే నారా లోకేష్ తో పాటు పలువురు నేతలు కూడా అందుబాటులో ఉన్నారు. రేపంతా కూడా వీరందరూ ఖచ్చితంగా చంద్రబాబు చేసేటువంటి నిరసన దీక్షకి మద్దతుగా కూర్చునే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. రూప, దర్శకుని మనం చూసుకున్నట్లయితే అంటే చంద్రబాబు గారు రేపు ఆయన అక్కడ చేయబోతున్నారు దీక్ష, అలాగే టీడీపీ ముఖ్య నేతల్లో కూడా ఎవరెవరి స్థానాల్లో వాళ్ళు దీక్ష చేయబోతున్నట్టుగా సమాచారం ఉంది, దానిపై అప్డేట్ చేయించుంటారు. అంటే పూర్తి స్థాయిలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తల పైన దాడులు ఇవన్నింటినీ కూడా వారికి కార్యకర్తలకి ఎక్కడ కూడా అధైర్యం పడాల్సిన అవసరం లేదు, పూర్తిగా మనోధైర్యం ఇచ్చే విధంగా వైసీపీ ప్రభుత్వం నిరంతర పూర్తిగా వైసీపీ ప్రభుత్వాన్ని ఎండగట్టేందుకు తీసుకున్నటువంటి నిర్ణయానికి రాష్ట్ర పార్టీ కార్యాలయంలో చంద్రబాబు నిరసన దీక్ష చేస్తారు. వీరితో పాటు సంఘీభావంగా వారి వారి ప్రాంతాల నుంచి కూడా చంద్రబాబు చేసినటువంటి నిరసన దీక్షకి కార్యకర్తలు నాయకులు కూడా తమ సంఘీభావాన్ని తెలుపుతున్నట్టు కూడా సమాచారం ఉంది. పూర్తిగా 36 గంటల పాటు ఈ నిరసన దీక్షలో పూర్తిగా ధ్వంసమైనటువంటి కార్యాలయాలు, ఏదైతే విశాఖపట్నంతో లాంటి కార్యాలయాల్లో కూడా దాడులు జరిగి ఆ ప్రాంతాల నుంచి కూడా పూర్తిగా చంద్రబాబు చేసినటువంటి నిరసన దీక్షకి మద్దతుగా వారు కూడా సంఘీభావంగా కూర్చునే అవకాశం కనిపిస్తుంది. ఇటు రాష్ట్ర పార్టీ కార్యాలయం నుంచి మాత్రం రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్య నేతలు ఇక్కడ చంద్రబాబు మద్దతుగా కూర్చునే అవకాశాలు కనిపిస్తున్నాయి.